Welcome back. I'm Sunil sir. You are watching USK EduTech. No, daily upload chestu untam manaku kada videos continuing ante daily 2 videos ledha daily 1 video alaga manam chestu untam ee 21st to 22nd 23rd 24th ee 4 days meeku video edi upload raledu endukante nenu puttaparth camp vellanu anduku continuity kodhi deptanadu nashtam ledhu. రాబోయే రోజుల్లో ఒక 5-6 డేస్లో కనీసం 4-5 వీడియోస్ కవర్ చేసేద్దాం. పెద్ద ప్రాబ్లం కాదు అది. ఓకేనా? నా పాయింట్కి వస్తే వెల్కమ్ టు యుఎస్కే ఎడ్యుటెక్. టుడేస్ టాపిక్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్. ఇది కూడా కో రిలేటివ్ కన్జంక్షన్. కో రెండు, కో మీన్స్ కో ఎడ్యుకేషన్, గర్ల్స్ బాయ్స్ కోమేట్ కలిసి ఇవ్వండి, కో టీచర్ కలిసి పని చేసేవారు. ఎలాగా కలిసి కో రిలేటివ్ కంజంక్షన్, కంజంక్షన్స్ మాట్లాడేసాం మనం ఆల్రెడీ. కోరిలేటివ్ కంజంక్షన్స్లో మనం మాట్లాడే ఇంతకుముందు నాట్ ఓన్లీ బట్ ఆల్స్ కూడా ఉన్నాయి. నైదర్ ఆర్ నైదర్ నార్. టుడేస్ టాపిక్ ఈస్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్. చూద్దాం ఏంటిది ఎయిదర్ ఆర్ నైదర్ నార్. ఎయిదర్ ఆర్ నైదర్ నార్, ఎయిదర్ ఆర్ నైదర్ నార్. జస్ట్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు హెడ్డింగ్లో అర్థమైపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ కవర్ ఫోటో మీకు అర్థమైపోతుంది. ఏంటిది దీనికి అదే ఆపోజిట్ అని, దీనికి అదే ఆపోజిట్ ఈఐటిహెచ్ఈఆర్ ఎయిదర్ ఆర్. ఇక్కడ ఎన్ పెట్టేస్తాను చూడండి, ఎన్ పెట్టాను అంతే. అంటే ఎన్ నో, ఎన్ నో, నైదర్ స్పెల్లింగ్ అది మళ్ళీ సేమ్ ఎన్ఈఐటిహెచ్ఈఆర్ నైదర్. ఓఆర్ ఉంది కదా, నార్ నో నార్. ఎయిదర్ ముందు ఎన్ పెట్టాను, ఆర్ ముందు ఎన్ పెట్టాను. ఎయిదర్ ముందు ఎన్ పెడితే నైదర్ అయ్యింది, ఆర్ ముందు ఎన్ పెడితే నార్ అయ్యింది. ఎయిదర్ ఆర్ అంటే అవును అవును, నైదర్ నార్ అంటే కాదు కాదు. ఎవరి బట్ కాన్సెప్ట్, కాన్సెప్ట్ క్లియర్ అయిపోవాలి. మనం ఎప్పుడు మనం మాట్లాడే మాట ఒకటే, కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది. 1000 ఎగ్జాంపుల్సా 100 ఎగ్జాంపుల్సా బోర్డు నింపుకుంటామా నింపుకోమా అది మన ఇష్టం. బట్ వన్స్ యూ గాట్ ద కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎయిదర్ ఆర్ అంటే అవును అవును, నైదర్ ఆర్ కాదు కాదు. ఎలా గుర్తుపెట్టాలి? ఎన్ అంటే నో అనుకుందాం, ఎయిదర్కి ముందు ఎన్ పెడితే నైదర్ అయిపోయింది అంటే నో అయిపోయింది. ఆర్కి ముందు ఎన్ పెడితే నో అయిపోయింది, నార్ అయిపోయింది. అంటే ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ ఆపోజిట్. హౌ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, హౌ యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎలా మనం వాడతాం చూద్దాం. ఎయిదర్ ఆర్ ఏంటి, నైదర్ నార్ ఏంటి? ఎయిదర్ ఆర్ నైదర్ నార్, గాట్ మై పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ రవి, ఐ డోంట్ లైక్ శ్రీను. రెండు నాకు శ్రీను ఇష్టం లేదురా, రవి ఇష్టం లేదురా, ఏం చేద్దాం? రెండు అవసరం మనకి. ఐ డోంట్ లైక్ రవి, ఫుల్ స్టాప్, వన్ సెంటెన్స్ ఓవర్. ఐ డోంట్ లైక్ శ్రీను, నాకు శ్రీను ఇష్టం లేదు, రవి ఇష్టం లేదు, రెండు వాక్యాలు, రెండు వాక్యాలు మనకు చెప్పక్కర్లేదు. ద యూజ్ ఆఫ్ ది కంజంక్షన్స్ ఆర్ టు సే ఈజీలీ. కంజంక్షన్ ఉపయోగం ఏంటి, పెద్ద పెద్ద సెంటెన్స్ ఎంత కూడా అయిపోతుంది, దాన్ని కుదించాలి, చిన్న చేయాలి. టు మేడ్ లాంగ్వేజ్ బ్యూటిఫై, లాంగ్వేజ్ని అందం పెంచాలి. ఇంకో డీప్గా మనం మాట్లాడుకుంటే ఇలాంటి యూసేజ్ ఉన్న లాంగ్వేజ్లో ఒక పేజ్లో రాయాలనుకోండి. ఇలాంటివి కంజంక్షన్స్ యూజ్ చేయకుండా మా లాంగ్వేజ్ని బ్యూటిఫై చేయకుండా పెద్ద పెద్ద వాక్యాలతో రాసుకెళ్ళిపోయామనుకోండి, రెండు పేజీలు రావాల్సిన మ్యాటరు. ఇలాంటివి ఉపయోగిస్తే 1 పేజ్ అయిపోతుంది, అంటే ప్రింటింగ్ కాస్ట్ కూడా తగ్గిపోద్ది హాఫ్ ఆఫ్ ది. అంటే ఒక 100 పేజీలు ప్రింట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో 50 పేజీలు ప్రింట్ చేయడం కాస్ట్ తగ్గిపోతుంది కదా. ఇలా అన్ని లాభాలు ఉంటాయి దీంట్లో. ఆ లాభం మనకి సెకండరీది, మనం లాంగ్వేజ్ వరకు లాభం మాట్లాడదాం, ఆ ఫిజికల్ లాభాలు వేరు. ఇక్కడ లాభం ఏంటి, టు మ్యూడిఫై ద లాంగ్వేజ్, టు బ్యూటిఫై ద లాంగ్వేజ్. ఈ రెండు వాక్యాలు చెప్ప, నాకు రవి ఇష్టం లేదురా, నాకు శ్రీని ఇష్టం లేదురా, రెండుసార్లు చెప్పకలే. నాకు రవి సీని ఇద్దరు ఇష్టం లేదురా, మనం చెప్పేస్తాం. నాకు రవి సీని ఇద్దరు ఇష్టం లేదు, ఆడి ఇష్టం లేదు, వీడి ఇష్టం లేదు, ఆడి ఇష్టం లేదు, వీడి ఇష్టం లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఏం చేద్దాం, ఐ డోంట్ లైక్ రవి, ఐ డోంట్ లైక్ శ్రీను. ఐ నైదర్ లైక్ రవి నార్ శ్రీను.
నాకు రవి ఇష్టం లేదు, శ్రీని ఇష్టం లేదు. వాడు వద్దు, వీడు వద్దు. వద్దు, నో, కాదు, నెగిటివ్ ఫీలింగ్. శ్రీనా రవే అంటే మన ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పుకోవచ్చు. రవే శ్రీనా అంటే రవి అంటే ఏంటి, వాట్ ఇస్ మీనింగ్? నో 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 అని ఐ నెయిదర్ లైక్ సార్. ఇక్కడ ఐ నెయిదర్ డోంట్ కాదు, ఇక్కడ నెయిదర్ డోంట్ లైక్ కాదు. నెయిదర్ అనేదే నో అని అర్థం. ఇక్కడ డోంట్ అని రాయకూడదు, మరి నో అని రాయకూడదు, నాట్ అని రాయకూడదు. ఇది నెగిటివ్. నెయిదర్ నారే నో అనే ఫీలింగ్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి ఇలాంటి వాటిలో నోను పెట్టేస్తారు చాలా మంది. ఐ నెయిదర్ నాట్ లైక్ రవి, ఐ నెయిదర్ డోంట్ లైక్ రవి. నో, డోంట్లు, నాట్లు ఇలాంటివి నో అనే పదాలు ఏవి వాడకూడదు. వై? బికాస్ ఇది ఒకటే నెగిటివ్. నెయిదర్ నారే నో అని అర్థం. ఆ లాజిక్ మనం గుర్తుపెట్టుకో, అందుకే నేను మాట్లాడుతున్నాను. మాట్లాడకుండా ఎగ్జామ్ చెప్పుకోవచ్చు, అలాగే కాదు. ఇక్కడ నెయిదర్ నార్ పదం వాడామంటేనే డోంట్లు, నాట్లు, డిజ్లైక్లు ఏమి వాడకూడదు. ఎందుకంటే ఈ పదమే చెప్పింది ఇష్టం నో అని అర్థం. ఈ పదంకి వచ్చిన అర్థమే నో. ఓకే, ఐ డోంట్ లైక్ రవి, ఐ డోంట్ లైక్ శ్రీను, అది పక్కన పెడితే. ఇప్పుడు ఇష్టం అనుకోండి, అవి ఇష్టం లేదనడానికి వాడేసాము. ఇప్పుడు ఇష్టం మాట్లాడదామా. ఐ లైక్ రవి, ఐ లైక్ శ్రీను. నాకు శ్రీను ఇష్టమే, రవి ఇష్టమే, ఇద్దరి గురించి ఇష్టం అని మాట్లాడాం. ఇంతగా ఇష్టం లేదని మాట్లాడాం కదా. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క ఎగ్జాంపుల్ కోసం ఎక్కువసేపు మాట్లాడుతున్నాం, మిగతా ఎగ్జాంపుల్ కోసం ఎక్కువసేపు మాట్లాడటం. ఎందుకంటే మొట్టమొదటిగా నేను కాన్సెప్ట్ క్లియర్ చేసాను. కాన్సెప్ట్ క్లియర్ చేసేసిన దానికి ఎగ్జాంపుల్ త్రూ క్లియర్ చేస్తున్నాను. ప్రతి ఎగ్జాంపుల్ వివరించడం మీకు తీసుకొచ్చేస్తుంది. చాలా లేదా ఏంటి వాగిస్తున్నాం. సో మొదటిదానికి మనం ఎక్కువసేపు మాట్లాడతాం, తర్వాత ఏది మాట్లాడడం టగటగా ఒక ఐదారు ఎగ్జాంపుల్ ఇస్తే కాన్సెప్ట్ క్లియర్. ఐ లైక్ రవి, ఐ లైక్ శ్రీను, అవసరమా? ఐ ఎయిదర్ లైక్ రవి ఆర్ శ్రీను. నాకు ఈడు ఇష్టమే, ఈడు ఇష్టమే. ఇంతకుముందు ఇక్కడ మాట్లాడే నాట్ ఉండేది, ఇక్కడ నార్ ఉండేది. వీడా వద్దు, వీడా వద్దు అని ఉంది ఇంతకు ముందు. ఇక్కడ నార్ ఎగ్జాంపుల్, నెయిదర్ నార్ ఎగ్జాంపుల్ ఉండేది కదా, చెప్పేశాను. ఇప్పుడు ఆ జాగ్రత్త తిరాసాం కదా. ఈడా ఓకే, వీడా ఓకే. నాకు రవి ఇష్టమే, శ్రీను ఇష్టమే, ఇద్దరు ఇష్టమే. నాకు ఇడ్లీ ఇష్టమే, పూరి ఇష్టమే. ఐ ఎయిదర్ లైక్ ఇడ్లీ ఆర్ పూరి. ఐ ఎయిదర్ లైక్ ఇడ్లీ ఆర్ పూరి. నాకు ఇడ్లీ ఇష్టమే, పూరి ఇష్టమే. ఇష్టం ఇష్టం చెప్పడానికి, ఎస్ ఎస్ అని చెప్పడానికి, అవునవును చెప్పడానికి ఎయిదర్ ఆర్. కాదు కాదు కాదు, వద్దు, నోదు, ఇష్టం లేదు, నచ్చలేదు, వద్దు, నాకు వద్దు, నేను వెళ్ళను, నేను చూడను, ఇలా నో అంత చెప్పడానికి నెయిదర్ నార్. అంటే రెండు విషయాలు మాట్లాడడానికి రెండు వాడుతున్నాం, నెయిదరు నారు, రెండు పదాలు. రెండు పదాలు అంటేవి కోరిలేటివ్ కంజంక్షన్స్. ఏ కంజంక్షన్లో అయితే రెండు పదాలు ఉంటాయో, అంటే మోర్ దెన్ వన్, ఒక పదం దాటిపోయిందో అది కోరిలేటివ్ కంజంక్షన్. లిమిట్ ఇక్కడ ఎయిదర్ లైక్ బట్ ఐ థింక్ యూ గాట్ మై కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది, ఆ విషయం నాకు అర్థమైపోయింది. ఐ హావ్ బోత్ బీపీ అండ్ షుగర్. నాకు బీపీ వచ్చిందిరా, షుగర్ వచ్చిందిరా. బీపీ వచ్చింది నాకు, బీపీ వచ్చింది నాకు, షుగర్ వచ్చింది, రెండు సార్లు నాకు లేదు. ఐ హ్యావ్ బోత్ బీపీ అండ్ షుగర్ అనొచ్చు. ఐ హ్యావ్ ఎయిదర్ బీపీ ఆర్ షుగర్. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, బట్ ఇలా మాట్లాడదు. ఇంకా ఐ కెన్ ప్లే, హీ కెన్ ప్లే క్రికెట్, హీ కెన్ ప్లే ఫుట్బాల్, హీ కెన్ ప్లే క్రికెట్ వన్ సెంటెన్స్, హీ కెన్ ప్లే ఫుట్బాల్ అనదర్ సెంటెన్స్, హీ కెన్ ప్లే ఫుట్బాల్ క్రికెట్ వన్ సెంటెన్స్, హీ కెన్ ప్లే ఫుట్బాల్ అనదర్ సెంటెన్స్, రెండు సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ని ఒక దాంట్లో కలిపేయడానికి ఉపయోగపడేదే కన్వెన్షన్ కదా. మనం ఇక్కడ కో రిలేటివ్ కన్వెన్షన్ ఉపయోగిస్తాం చూడాలి. వాడికి క్రికెట్ ఆడగలడు, ఫుట్బాల్ ఆడగలడు. హీ ఈదర్ కెన్ ప్లే క్రికెట్ ఆర్ ఫుట్బాల్. అటు క్రికెట్ ఆడగలడు, ఫుట్బాల్ ఆడగలడు, ఒక మాటలో చెప్పాను తెలుగులో. అలాగే ఇంగ్లీష్లో చెప్పడానికి ఎలాగా అంటే ఇలాగా, ఇది ఉపయోగం, ఆ ఉపయోగం మనం మాట్లాడుతాం. మాటలు నేర్చుకోవడం గ్రామర్ అంటే ఏం కాదు. అక్కడ మనకు తెలుగు వచ్చు, తెలుగులో మాటలు వచ్చు, దానికి గ్రామర్ పెడతామని విషయం మనకు తెలియదు. నిన్న రాత్రి వాడు పడుకున్నాడు, నిన్న రాత్రి, ఎస్టర్డే నైట్, అది ఇంగ్లీష్లో గ్రామర్ పెట్టాలి. ఈ వాజా, ఈజా, హ్యాడా, డిడ్డా ఏవో పెడతాం కదా, ఆ తెలుగునే ఇంగ్లీష్లో మాట్లాడాలంటే గ్రామర్ అవసరమైంది. తెలుగులో మనకి ఆ తెలియకుండానే గ్రామర్ వాడేస్తాము, ఇంగ్లీష్లో తెలుసుకుంటున్నాం. హీ ఎయిదర్ కెన్ ప్లే క్రికెట్ ఆర్ ఫుట్బాల్. అంటే క్రికెట్ ఆడేయగలడు, ఫుట్బాల్ ఆడేయగలడు, రెండు విషయాలు చెప్పడానికి. ఎయిదర్ అంటే క్రికెట్ ఆడలేడు, ఫుట్బాల్ ఆడలేడు. హీ కెనాట్ ప్లే క్రికెట్, హీ కెనాట్ ప్లే ఫుట్బాల్ అనుకుంటాం, నాట్ పెట్టాం. ఆడ అది ఆడలేడు, ఇది ఆడలేడు, ఇక్కడ పెట్టేద్దాం.
He neither can play cricket nor football. అక్కడ నాట్ పెడితే ఇక్కడ ఎంత పెట్టేశాం అంతే మెద్ది నో అనుకోండి. చూసారా, హీ కెన్ నాట్ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేడు. హీ నైదర్ ప్లే క్రికెట్, ఇది కెన్ కూడా తీసేవచ్చు. ఈ నైదర్ ప్లే క్రికెట్ నాట్ ఫుట్బాల్, అంటే క్రికెట్ ఆడు ఫుట్బాల్ ఆడు. ఏం చేశాం, అక్కడ నాట్ ఉంది, ఇక్కడ ఎంత పెట్టేశాం, అక్కడ నాట్ ఉంది కదా, ఎంత పెట్టాం, ఎంత తీసిస్తే ఆరే, ఎంత తీసిస్తే ఎయిదర్ ఆర్ అయిపోయింది, ఎంత పెట్టిస్తే నో అయిపోయింది. అటు క్రికెట్ క్లీన్ రాస్తున్నాం సార్, చూడండి మేము ఏం చేద్దాము. He either play cricket or football. క్రికెట్ ఆడగలడు, ఫుట్బాల్ ఆడగలడు మాట్లాడాం కదా. ఆడలేడు, ఆడలేడు అని చెప్పాలంటే చూడండి ఇక్కడ ఎంత పెడుతున్నాను. నైదర్ ప్లే క్రికెట్, మళ్ళీ ఎంత పెడుతున్నాను, నార్ ఫుట్బాల్. క్రికెట్ ఆడలేడు, ఫుట్బాల్ ఆడలేడు. ఐ థింక్ యూ గాట్ మై కాన్సెప్ట్. నో నీడ్ టు సే మోర్ ఎగ్జాంపుల్స్. విషయం అర్థమైపోయింది మీకు. ఎయిదర్ ఆర్ కానీ నైదర్ ఆర్ ఎలా ఉపయోగించాలంటే ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు దిస్. నైదర్ ఆర్, ఎయిదర్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు నైదర్ ఆర్. హీ లైక్స్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. హీ లైక్స్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. హీ లైక్స్ టు వర్క్ ఇన్ వైజాగ్. వాడికి హైదరాబాద్లో పనిచేయడం ఇష్టమే, వైజాగ్లో పనిచేయడమే ఇష్టమే. అప్పుడు ఏం మాట్లాడతాం, హీ లైక్స్ ఎయిదర్ వర్క్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ వైజాగ్. హీ ఎయిదర్ లైక్స్ అని కూడా రాసు, హీ ఎయిదర్ లైక్స్, హీ హీ ఎయిదర్ లైక్స్ టు వర్క్ ఇన్ హెచ్వైడి ఆర్ ఇన్ వైజాగ్. అయిపోయి, ఆడికి హైదరాబాద్ పనిచేయడం ఇష్టమే, లేదంటే వైజాగ్ పనిచేయడం కూడా ఇష్టమే, ఇష్టమే. ఎయిదర్ లైక్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ ఆర్ వైజాగ్. అక్కడ అక్కడ పనిచేయడం ఇష్టం లేదు, ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు, నార్ నార్. ఆడికి వైజాగ్లో పనిచేయడం ఇష్టం లేదు, హైదరాబాద్ పనిచేయడం కూడా ఇష్టం లేదు. సో ఎయిదర్ ఆర్ నైదర్ నార్ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ మీరు మాట్లాడుకోవచ్చు. ఇందాక మేము పూరి గురించి మాట్లాడాం కదా, మన రొటీన్ వర్క్ అది కూడా మాట్లాడేద్దాం. ఐ రాద్దాం, అన్నిటికీ హీ కాదు, ఐ. ఎయిదర్ లైక్ పూరి ఆర్ ఇడ్లీ. నాకు పూరి ఇష్టమే, ఇడ్లీ ఇష్టమే. హోటల్కి వెళ్ళి అడిగాం, ఏముంది పూరి ఉంది ఇడ్లీ ఉంది, ఆహా పూరి ఉందా, ఏదో ఒకటి పెట్టేలే అనేస్తాం. ఎందుకు, రెండు ఇష్టమే కాబట్టి. ఆ రెండు ఇష్టం లేదు ఆ హోటల్ నుంచి వెళ్ళిపోతాం మనం. ఐ నైదర్ లైక్ పూరి నార్ ఇడ్లీ. ఏముంది, ఇడ్లీ ఉంది పూరి ఉందండి, ఇంకేటి ఉందా, ఇంకేటి లేదు, వీడికి ఇష్టం లేదు వెళ్ళిపోతాడు, ఇంకో హోటల్కి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఐ నైదర్ లైక్ పూరి నార్ ఇడ్లీ. ఏ సార్ తినండి సార్, ఐ నైదర్ లైక్ పూరి నార్ ఇడ్లీ, ఐ నైదర్ లైక్ పూరి నార్ ఇడ్లీ, నాకు అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదు, ఇంకో హోటల్కి వెళ్ళిపోతాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే తినేస్తాడు. ఎందుకు, ఈ ఎయిదర్ లైక్ పూరి ఆర్ ఇడ్లీ ఏదన్నా ఇష్టమే కాబట్టి ఏదో ఒకటి ఉంది ఆ హోటల్లో వీడికి తినేవచ్చు. అంటే దిస్ ఇస్ ద లాంగ్వేజ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. మనం ఫ్రీగా మాట్లాడాలి అంటప్పటికి కొన్ని ఫ్రీగా వచ్చే పదాలు తెలియాలి. ఆ ఫ్రీగా వచ్చే పదాలు ఎక్కడ వస్తాయి మనకి, ఎవడో యూట్యూబ్లో ఫ్రీగా చెప్తాడు వాడిది వింటే మనకి అర్థం అవుతుంది, అర్థమైతేనే వాడిది వింటాము, లేదంటే వింటే మానేస్తాము, డిజిటల్ కొట్టేస్తాము, సబ్స్క్రైబ్ చేయ మానేస్తాము, సబ్స్క్రైబ్ చేస్తుంటే అది అన్సబ్స్క్రైబ్ చేస్తాం. అంటే మనకేంటి, మనకి ఎవడో ఏదో చెప్పాడంటే కనీసం అది నచ్చితే వింటాము, నచ్చకపోతే వినము. అంటే ఇక్కడ కూడా నచ్చుతాడు ఇడ్లీ తింటాడు, నచ్చకపోతే తిండు. సో ఇది లాస్ట్ మాట మాట్లాడే పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకు మాట్లాడిన మాటలంటే, నేను ఎప్పుడు కూడా ఉన్నాను అన్ని యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తారు, ఇఫ్ యూ లైక్ లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్ మీ, గంట నొక్కండి. నేను ఇవే చెప్పట్లేదు నేను, ఎందుకంటే రొటీన్గా నేను వీడియో చేస్తున్నప్పుడు రొటీన్గా ఇదే మాట చెప్తున్నప్పుడు నాకు విసిగే మీకు విసిగే. ఇక్కడ విసుగు మ్యాటర్ కాదు, మీకు నచ్చింది మీరు అపని చేస్తారు, నచ్చలేదు మీ అంత చెప్పినా చేయరు. అందుకే నేను రోజు ఎన్ని వీడియో చేశాను సరే లాస్ట్ మాటలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాట్లాడటం లేదు, మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అది మీ ఇష్టం, మీకు నచ్చితే అపని చేస్తారు కదా, మీకు నచ్చితే పని చెయ్యు అని నేను చెప్పక్కర్లేదు, మీకు నచ్చితే పని మీరు చేస్తారు. పాయింట్, సో టుడేస్ కాన్సెప్ట్ ఎయిదర్ ఆర్ నైదర్ నార్. ఐ థింక్ యూ గాట్ మై కాన్సెప్ట్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఎనఫ్. ఫాలోస్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.